అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో పలు సహాయ కార్యక్రమాలు చేపట్టిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి సేవకులకు ఆలయ కమిటీ పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టింది. ఆలయంలో ప్రవేశించిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి మంచినీటి సౌకర్యంతో పాటు నడవలేని వారికి వీల్ చైర్ ద్వారా స్వామివారి దర్శనం చేయించి దర్శనం అనంతరం వారిని బయటకు పంపించే వరకు వారు చేసిన కృషి ప్రశంసనీయమని వారి సేవలకు గాను వారికి ఆలయ కమిటీ పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టింది. వీరికి పసుపు కుంకుమ సారితో పాటు తిరుమల లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దేవస్థానానికి చేసిన సేవలు ఎనలేనివని సోషల్ మీడియా ద్వారా చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో జరిగే విశేషమైన అన్ని కార్యక్రమములు ప్రపంచంలో అన్ని దేశాలకు తెలియజేసేలా చేసిన వారి సేవలు వెలకట్టలేనివని వీరి కృషికి గుర్తింపుగా ఆలయ కమిటీ ప్రత్యేకంగా చిరుసత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి, ధర్మకర్తలు నాగిశెట్టి సంజన, మాదినేని రాజానాయుడు, మద్యాల లత, కనకాద్రి లక్ష్మీదేవి, అనూష, జ్యోతి సభ్యులు పాల్గొన్నారు. సంజయ్